అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్, యశ్వగూడ బస్తీ నా క్లినిక్ ఉందండి. పిల్లర్ నంబర్ 1499కి ఆపోజిట్లో. నా కాంటాక్ట్ నంబర్ 9440283372. ఈరోజు మనం టాపిక్ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడదామండి. చాలామంది లేడీస్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. బ్యాక్ పెయిన్ అందరూ అనుకుంటుంటారు, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చిందేమో, పిల్లలు అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చిందేమో, బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందేమో అనేది ఆలోచిస్తూ ఉంటారు. వర్క్ ఎంత చేస్తారంటే సొంతంగా న్యూట్రిషన్ ఎంత అవసరమో అనేది చూసుకునే అంత కూడా లేడీస్కి టైం ఉండదండి. మార్నింగ్ లేస్తేనే కొంత టైం ఓన్గా స్పెండ్ చేయాల్సిన టైం ఉండదండి లేడీస్కి. లేచినారంటే వర్క్ వర్క్ వర్క్. ఇంత వర్క్ చేసే లేడీస్కి ఒకవేళ ఇదే వర్క్ లేడీస్ బయట చేస్తే మంత్లీ శాలరీ 1 లాక్ వస్తుందండి. ప్రతి ఒక్క లేడీస్ 1 లాక్ సంపాదించుకోవచ్చు ఇంట్లో వర్క్కి. అంత వర్క్ ఉంటుందండి, ఓన్గా ఏం టైం ఉండదు చూసుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు లేడీస్ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అనేది చెకప్ చేయించుకోనేది కూడా లేకుండా వర్క్ చేస్తూనే ఉంటారు. బ్యాక్ పెయిన్ వస్తేనే ఎక్స్రే తీపించుకుందామా, సిటీ స్కాన్ తీపించుకుందామా, ఎంఆర్ఐ చేయించుకుందామా అనేదే ఆలోచిస్తారు. కానీ వాళ్ళ బాడీలో ఎంత న్యూట్రిషన్ ఉంది అనేది ఆలోచించరు. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందండి? మీరు ఒక 1 ఇయర్ 6 మంత్ పిల్లలకి పాలు తాపించేటప్పుడు ఒక కరెక్ట్ పొజిషన్లో ఉన్నారండి? మీరు ఒక కరెక్ట్ పొజిషన్లో లేరు. ఎట్లా పడితే అట్లా మీరు పొజిషన్ ఎప్పుడు ఇది ఒక పొజిషన్లో లేకుండా బోన్ని ఎట్లా పడితే అట్లా యూజ్ చేసినారు. ఎప్పుడు కూడా స్పైన్ స్ట్రేట్గా ఉండాలండి. మీరు ఏం చేసినారు ఆ స్పైన్ స్ట్రేట్గా ఉండేదానికి? ఇట్లా ఉండి పాలు తాపించినారండి. బేబీ పొజిషన్కే వెళ్ళినారు కానీ మీరు స్ట్రేట్గా ఉండి బేబీకి పాలు తాపించేది చేయలేదు. కాబట్టి ఎప్పుడు కూడా డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలు తాపించాలంటే కింద దిండు సపోర్ట్ పిలో సపోర్ట్ తీసుకొని ఇట్లా స్ట్రేట్గా ఉండి మీరు పాలు తాపించినారనుకోండి, 70% వరకు మీకు బ్యాక్ పెయిన్ రాదండి. ఎందుకంటే మీరు ఒకసారి డెలివరీ అయిన తర్వాత మీ బోన్స్లో కాల్షియం అంతా డిజాల్వ్ అయి ఉంటుందండి. అప్పుడు డీజెనరేటివ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు మీకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇట్లా ఉండకూడదండి, స్ట్రేట్గా ఉండి పాలు తాపించాలి. ఇంకా ఏంటంటే పాలు తాపించేటప్పుడు కానీ ప్రెగ్నెన్సీలో కానీ మీరు కాల్షియం తీసుకోలేదండి. మీ బాడీలో కాల్షియం ఎంత ఉంది అనేది మీరు చూసుకోలేదు. కాల్షియం ఎంత ఇంపార్టెంట్ అంటే బాడీకి మీ బోన్స్ అంతా గ్రోత్కి, మీ బోన్స్ బాగుండడానికి, మీకు పెయిన్స్ రాకుండా ఉండడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్. కాల్షియం అబ్జార్ప్షన్ బాడీలో బాగానే పాలు తాగుతున్నాం కదా, బాగానే చికెన్ మటన్ తింటున్నాం కదా అని మీరు ఆలోచిస్తారు. ఎంత బాగా చికెన్ మటన్ తిన్నా, ఎంత బాగా మిల్క్ తీసుకున్నా, ఎంత బాగా మీరు ఫుడ్ తీసుకున్నా మీకు కాల్షియం ఎందుకు తక్కువైతుందండి? ఎందుకంటే ఆ కాల్షియం అబ్జర్వ్ చేయడానికి విటమిన్ D3 అనేది తోడలేదండి. ఏదైనా వర్క్ చేయాలంటే ఎవరిదో ఒకరికి సహాయం అవసరం అండి. అట్లానే విటమిన్ D3 కాల్షియంని అబ్జర్వ్ చేయడానికి సహాయపడుతుంది. మీరు D3 తీసుకోకుండా, D3 మీ బాడీలో లెవెల్గా లేకుండా మీరు ఎన్ని కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ఎంత మీరు ఫుడ్ తీసుకున్నా మీకు కాల్షియం పెరగదండి. మీకు కాల్షియం పెరగాలంటే D3 ఉండాలి. D3 ఎట్లా వస్తుంది అంటే మన బాడీలో ఆ ఎంజైమ్స్ అలానే ఉంటాయి. ఎప్పుడు D3 యాక్టివేట్ అవుతాయంటే మనం ఎప్పుడైతే సన్ రేస్కి ఆ యూవీ రేస్ మన మీద పడుతుందో అప్పుడు D3 మన బాడీలో జనరేట్ అవుతుంది.
మేము ఎండకి బాగానే తిరుగుతుంటాం కదా, అదేంది D3 తక్కువ ఉంది అంటారు. మేము ఎండకే ఎప్పుడు ఎండలోనే ఉంటాం కదా 24 అవర్స్ అంటారు. తప్పండి, ఎండలో D3 బాగా జనరేట్ కావాలంటే ఎప్పుడు కూడా మన ఫ్రంట్ బాడీ బ్యాక్ బాడీ అనేది 20-20 మినిట్స్ సన్కి ఎక్స్పోజ్ కావాలండి. అప్పుడు సన్కి ఎక్స్పోజ్ కావాలంటే మీరు మీ ఇంట్లో లేకపోతే పైన మిద్దె పైన బట్టలన్న ఓపెన్గా ఉండి మీరు సన్కి ఎక్స్పోజ్ కావాలి. లేదంటే వైట్ కలర్ క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండేటివి అవి వేసుకొని కూడా మీరు కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకొని నువ్వుల నూనెతో సన్కి ఎక్స్పోజ్ అయితే కూడా మీకు ఈ D3 అనేది ఫ్రీగా డబ్బులు లేకుండా మీకు దొరుకుతుందండి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు నడుము నొప్పితో బాధపడరండి. అది కూడా D3 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీతో బాధపడరండి. కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు కదా మేడం అని అడుగుతారు. కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు, కానీ కాల్షియంది లీథల్ డోస్ వచ్చేసి 2000 mg ఉంది అండి. 500 mg మనకు అడ్వైజ్ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్. 1000 mg మనం తీసుకుంటున్నాం, 2000 లీథల్ డోస్ అంటే ఎంత డేంజరో చూడండి. ఇంకా మీరు కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకొని వాటర్ తీసుకోవడం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాల్షియం ఏమవుతుంది, కాల్షియం ట్యాబ్లెట్స్ మన కిడ్నీలో రాళ్ళని తయారు చేస్తాయి. ఎందుకంటే D3 లేదు బాడీలో, అబ్జార్ప్షన్ చేయడానికి లేదు, ఆ తోడు లేదు, కాబట్టి ఏం చేస్తాయి, కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతాయండి మన కిడ్నీలో. వాటర్ తీసుకోకపోతే కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటే ఇది ప్రాబ్లం ఉంటుంది. దాని బదులు మనం నువ్వుల్లో కాల్షియం ఫుల్గా ఉంటుంది, ఐరన్ కాల్షియం. డైలీ 1 స్పూన్ నువ్వులు తీసుకోవచ్చు. నువ్వులు తీసుకుంటే వేడి కదా మేడం, ఎట్లా తినాలి రోజు మన బాడీకి ఏమైనా హీట్ ఎక్కువ అయ్యి ఏమైనా ఇబ్బంది అయితే అంటే, మీకు అంత డౌట్ ఉంటే నువ్వుల్లో వేడి తగ్గించడానికి 1-2 అవర్స్ నానబెట్టండి. 1 కేజీ నువ్వులు తీసుకొని రండి, తీసుకొని వచ్చి 1-2 అవర్స్ నానబెట్టి బాగా ఎండలో ఆరబెట్టి ఒక స్టోర్ చేసి పెట్టుకోండి బాక్స్లో. డైలీ 1 స్పూన్ తీసుకోండి. కాల్షియంకి కాల్షియం వస్తుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, బాడీకి ఫ్రీగా మీకు ట్యాబ్లెట్స్ ఖర్చు లేకుండా మీకు కాల్షియం ఐరన్ అనేది సప్లిమెంట్ ఉంటుందండి. నెక్స్ట్ కాల్షియం రావడానికి ఏం చేయొచ్చు అంటే మిల్క్ తీసుకోవచ్చు, కానీ మిల్క్ మీకు నాట్ ఆవుల్ మిల్క్ ఉంటేనే తీసుకోండి. ఇంజెక్షన్స్ అవన్నీ లేకుండా నాట్ ఆవు న్యాచురల్గా వచ్చే మిల్కే తీసుకోండి. ఎందుకంటే బయట మిల్క్ చాలా అడల్టరేటెడ్ అయిపోయింది, కల్తీ అయిపోయింది, ప్లస్ ఇంజెక్షన్స్ వాడుతున్నారు ఎక్కువ మిల్క్ రావడానికి, దాంతో మన బాడీకి ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి మిల్క్ తీసుకోవచ్చు నైట్ పూట, మిల్క్ ఎప్పుడు కూడా నైట్ తీసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మీరు లోటస్ సీడ్స్ అంటాం, తామర గింజలు, ఆ తామర గింజలు మీరు డైలీ 7 తీసుకున్నా కూడా మనకు బాడీకి కావాల్సినది కాల్షియం మనకు అందుతుందండి. కాబట్టి తామర గింజలు కూడా తీసుకోవచ్చు మీరు. ఎట్లా మేడం, ఫ్రై చేసుకొని తినాలా లేకపోతే ఎట్లా తినాలి అంటే ఏం అవసరం లేదండి, జస్ట్ వాటర్లో వేస్తే కూడా అవి చిన్న అయిపోతాయి. కాబట్టి మీరు 7 తామర గింజలు తీసుకోవడం నవ్వుల తినడం, కాబట్టి మీకు కాల్షియం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ D3 కవర్ అయితే మీకు కాల్షియం ప్రాబ్లం రాదండి. కాబట్టి ఈ నడుము నొప్పికి కారణమే మెయిన్ 99% లేడీస్కి ప్రాబ్లం అయ్యేది కాల్షియం డెఫిషియన్సీ, D3 డెఫిషియన్సీ వల్ల నడుము నొప్పి వస్తుందండి. కాబట్టి ఇలా మీరు న్యాచురల్ థింగ్స్తో మీ నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు వంగి ఉంటే, ఎప్పుడు వంగి పనిచేస్తుంటే ఎప్పటికీ పోదండి. మీరు ఎంత ఆపరేషన్ చేయించుకున్నా నడుముకి మీకు నడుము నొప్పి పోదు. ఇంకా ఏం కారణాలు ఉండొచ్చు నడుము నొప్పికి,
అంటే గర్భసంచి ముఖద్వారంకి క్యాన్సర్ ఉన్న నడుము పిలుస్తారండి. గర్భసంచి మామూలుగా అయితే ముందర ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే గర్భసంచి బ్యాక్ పడిపోతుందో డెలివరీ అయిన తర్వాత కానీ వేదన కారణం వల్ల బలహీనత వల్ల అప్పుడు కూడా మీకు నడుము నొప్పి ఉంటుంది. కాబట్టి మీ యూట్రస్ సైజు పొజిషన్ ఎలా ఉంది అనేది స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. గర్భసంచి ముఖద్వారానికి ఏమైనా పుణ్యం ఉందా, ఏమైనా ఎరోజన్ ఆఫ్ సర్వీస్ ఉందా అనేది చెకప్ చేయించుకోవాలండి. నడుము నొప్పికే కారణాలు. నడుము నొప్పికి ఇంకా ఒక కారణం కూడా ఉందండి, కాన్స్టిపేషన్. మోషన్కి అస్సలకే రావడం లేదు, వారానికి ఒకసారి వస్తుంది అంటే కూడా మీకు నడుము నొప్పి ఎన్ని మందులు వాడినా తగ్గదండి. కాన్స్టిపేషన్ మీ ప్రాబ్లం ఏదో వేరేది పెట్టుకొని మీరు ఎంత ఎంఆర్ఐ చేయించుకున్నా ఎంత స్కానింగ్ చేయించుకున్నా బయటపడదండి. ఇంకోటి నడుము నొప్పికి కనుక్కోలేరండి పేషెంట్స్, కిడ్నీలో రాళ్ళున్నా నడుము నొప్పి అనే చెప్తారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉంటాయి కిడ్నీ లీక్. కాబట్టి ఏమనుకుంటుంటారు, ఇట్లా కిడ్నీలో రాళ్ళున్నా నడుము నొప్పి అనే అనుకుంటుంటారు. కాబట్టి ఒకసారి స్కాన్ చేయించుకొని కిడ్నీలో ఏమైనా రాళ్ళున్నాయా అనేది కూడా మీరు చూసుకుంటే ఏం ప్రాబ్లం లేదంటే మీరు ఓన్లీ కాల్షియం D3తోనే మీ నడుము నొప్పిని జయించవచ్చు. ఎప్పుడు కూడా బెడ్ మీద మంచి, ఎప్పుడైతే నడుము నొప్పి వస్తుందో చెక్క మంచం మీద కానీ నేల మీద కానీ పండుకోవాలండి. ఎప్పుడైతే మీరు వంగి పనిచేయరో నేల మీద కానీ చెక్క మంచం మీద కానీ రెస్ట్ తీసుకుంటే 99% మీ నడుము నొప్పి తగ్గిపోతుంది. ఈ టిప్స్తో ఇంకా సెలవండి. థ్యాంక్ యూ.